స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నాకు మాత్రం ఎందుకమ్మీ సీను అంత త్వరగా నయమైపోతుంది మా సీను. ఎవరి కంటికి కనిపించను. రెండు వేల సంవత్సరాల క్రితం ఒక మునీశ్వరుడు నన్ను శిలగా మార్చేశాడు.
నాకు నువ్వు శాప విమోచనం కలిగించావు. నేను నీకు సాయం చేయడం కోసమే ఉన్నాను. నేను నీ స్నేహితుడిని. దైవానికి ఇబ్బంది కలిగించేది ఈగైనా సరే ఎవరైనా సరే చంపి పాత రేసేస్తాను, చంపి పాత రేసేస్తాను. హే త్రీడియస్, ఐ యామ్ కమింగ్. నేను కమింగ్. దైవమా, ఇన్ని రోజులు నన్ను హేళన చేసి టీజ్ చేసినందుకు మీరు నాకు సారీ చెప్పాలి. అడగను, ఏం చేస్తావు? మర్యాదగా సారీ చెప్పండిరా. ఏ కోడి, ఎందుకు ఓవర్ గా మాట్లాడుతున్నావు? సూప్ పెట్టి తాగేస్తాను చూడు. సారీ చెప్తారా లేదా? చెప్పండిరా, చెప్పకపోతే ఏం చేస్తావు? చెప్పకపోతే మీరు ఆడుకోలేరు. రే, వెళ్ళి బాల్ తీసుకురారా. చూసావా బంగారం, పట్టుకున్నాను కదా. ఏంట్రా చెట్టి ఊడిపోయింది? చెట్టి కూడా ఊడిపోయిందిరా. హాయ్, వచ్చావా? ఏం కావాలి? చీటీలో రాసి తీసుకొచ్చావా? ఇవ్వు. ఫైవ్ స్టార్ వచ్చేసా? ఇండియా మంగళ్యా.
అనగనగా ఓ మహారాజ ఆ చక్రవర్తి శివ పూజ చేస్తుండగా తను ఒక రూపానికి నువ్వు శిలగా మారి భూమిలో పూడుకుపోతా. నువ్వు విడుదలైన 48వ రోజు నీ శిలలో ఉన్న మంత్రాన్ని నిన్ను విడుదల చేసిన వాడు పఠిస్తే మాత్రమే నీ భూతలోకానికి నువ్వు వెళ్ళగలవు, లేకపోతే గాలిలో కలిసి మృతి చెందుతావు. ఈ రహస్యాన్ని నిన్ను విడుదల చేసిన వాడు అడగకుండా నువ్వు చెప్పకూడదు. అలా చేస్తే నీకు మరణం తథ్యం. నీకేం కావాలి అని నా దైవం చేత నేను ఎలా అడిగించాలి? ప్రసంగ పోటీలో పాల్గొనబోయేది శ్రీరంగం శ్రీనివాస్ ALWM హైయర్ సెకండరీ స్కూల్. పకటి కళలు పలిస్తాయి. హ్యాపీ బర్త్డే. నీకు ఈ రోజు ఏం కావాలో చెప్పు, అన్ని వండి పెడతాను. ఏం కావాలి? పాస్తా, నూడిల్స్, మిల్క్ షేక్. అయ్యో మా బొంగరు, అన్ని ప్రిపేర్ చేస్తాను, త్వరగా రెడీ అయిపో. ఓకే, డన్ డన్. హ్యాపీ బర్త్డే. నీకు ఈ రోజు ఏం కావాలో చెప్పు, అన్ని వండి పెడతాను. ఏం కావాలి? దైవమా, నాకు ఈ రోజే పుట్టినరోజు. అలాగా, నీకేం కావాలో చెప్పు, నేను ఏం చేయమన్నా చేస్తాను. నువ్వు మంత్రం చెప్తే నేను భూతలోకానికి వెళ్ళిపోతాను. చెప్పేస్తాను. దైవమా, నాకు ఈరోజు పుట్టినరోజు. నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఏం సర్ప్రైజా? అదే అదే కదా చెప్పేసి, నువ్వు ఒకసారి స్కూల్ కి రా, షాక్ అయిపోతావు. అడిగించాలి నా దైవాన్ని. కన్నా,
చెయ్యి. దైవమా, ఇది చూసావా? తమ్ముడు ఏం కావాలి, తమ్ముడు ఏం కావాలి? నాకు వీడు పడదు, వాడు పాడే పాట పడదు. నీది ఒట్టాట అవ్వట్లేదు. నానే మా లిస్ట్ లో ఉండేలా చెయ్యి. మన స్కూల్ నుంచే కాకుండా వేరే స్కూల్స్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ 8 రోజుల ఫెస్ట్ లో మొదటి ఈవెంట్ గా వక్తృత్వ పోటీతో మొదలు పెడదాం. ముందుగా ఈ పోటీలో పాల్గొనబోయేది దివ్య వివేకానంద విద్యాలయం. దైవమా, అమ్మ 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 ఇక్కడ కూర్చుంటా. స్టార్ట్ అయ్యి చాలాసేపు అయిందా? ఇప్పుడే మొదలైంది. ద గ్రాండ్ మదర్ ఆఫ్ లెజెండ్ అండ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ ట్రెడిషన్. ఐ లవ్ మై ఫ్యామిలీ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఈ పోటీలో పాల్గొనబోయేది ఎవరంటే శ్రీరంగ శ్రీనివాస్, AWLS హై సెకండరీ స్కూల్.
మా భూతాలకంటూ కొన్ని నియమాలుంటాయి. చనిపోయిన వాళ్ళని బతికించకూడదు, కాలాన్ని ఆపకూడదు, మనసుకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించకూడదు. నీకుండేది రోగం కాదు, మనసుకు సంబంధించింది. అది తీర్చడం నా వల్ల కాదు. దైవమా, నేను నిన్ను మాట్లాడించలేను. దైవమా, పిల్లలందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. యాజ్ ఎ మదర్ మీకు చూడడానికి బాధగానే ఉంటుంది. ఇలాంటి ఎన్నో కేసెస్ చూశాను, దీన్ని తలుచుకుని స్ట్రెస్ అవ్వకండి. అది వాడు చాలా అప్సెట్ గా ఉన్నాడు డాక్టర్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ 2 రోజులు వాడిని ఫ్రీగా వదిలేయండి, ఆటోమేటిక్ గా వాడే నార్మల్ అవుతాడు. హలో, ఎవరు? నేను డ్రైవింగ్ లో ఉన్నాను, హాఫ్ అన్ అవర్ లో కాల్ చేస్తాను. ఆనంద్ విహార్ కి ఎటువైపు వెళ్ళాలి? అదే, స్ట్రైట్ గా వెళ్ళారంటే అక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది, అక్కడ నుంచి రైట్ తీసుకుని. ఎలాగైనా భూతలోకానికి వెళ్ళిపోవాలి. ఆ దైవమ్మ, నేను మాట్లాడకూడదు, ఎందుకు దైవమ్మ? ముందంతా నేను మాట్లాడితే హేళన చేసేవాళ్ళు, ఇప్పుడు నన్ను చూస్తే నవ్వుతున్నారు, అందుకే మాట్లాడకూడదు డిసైడ్ అయ్యా. ఇది కరెక్ట్ కాదు దైవమ్మ. దైవమ్మ, ముందు నిన్ను రీఛార్జ్ చెయ్యాలి. మాస్టర్,
అమ్మే మాస్టర్ ఇక ఇంగ్లీయా బంగ్లీయాలే. అమ్మా నానాసీను, ఇక మీద ఏ పని చేసినా సరే అమ్మతో చెప్పకుండా చేయకూడదు. సరే ఓకే, ప్రామిస్? ప్రామిస్ ప్రామిసే కదా. బాయ్ బాయ్ మాస్టర్. నువ్వు కర్ణా, పద వెళ్దాం. Good morning everyone. Welcome to AWLM Higher Secondary School. Brainwave 2021 Intercultural Festival final day ki vacham. Ee cultural fest lo endaro kids ki unna enno talents ni chusam. Ee intercultural festival ki nyaya nirnetaga vichesina varu bahubhasha kovidulu Sri Irayanbu garu. Vidyarthulanu entagano protsahinche goppa manavatavadi. ఆయన మన పాఠశాలకు రావడం మనకి, మన పాఠశాలకి ఎంతో గర్వకారణం. ప్రాబ్లమ్స్ నుంచి పారిపోకూడదు దైవమా, ధైర్యంగా ఎదిరించి ఫేస్ చేయాలి. కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి ధైర్యంగా మాట్లాడాలి. సరిపోదా? నవ్వుతున్నారు నవ్వుతున్నారని పరిగెడితే జీవితాంతం పరిగెడుతూనే ఉండాలి. ఒకే ఒక్కసారి నిదానంగా నిలబడి ఆలోచించు. ఎవడైతే వాడి మైనస్ ని ప్లస్ గా మార్చుకుంటాడో వాడి వైపే ఈ లోకం తిరిగి చూస్తుంది. ఎక్కడైతే మనం అవమానించబడ్డామో అక్కడే నిలబడి మనం గెలిచి చూపించాలి. పోయి పోటీలో పార్టిసిపేట్ చేయి. పో. ఇప్పుడు నేను ఏం చేయమంటావు? ఇంగ్లీయా బొంగ్లీయా జూంగ్లీయా. ఎవరు ఏమన్నా ఏం మాట్లాడినా నువ్వేమీ పట్టించుకోక, నువ్వేమనుకుంటున్నావు అది కాన్ఫిడెంట్ గా మాట్లాడు. నీ వల్ల అవుతుంది దైవమా, నువ్వు అనుకుంటే మాత్రమే అవుతుంది. చూసావా, మునీశ్వరుడే చెప్పేశాడు. నెక్స్ట్ పార్టిసిపెంట్ సింధు ఫ్రమ్ AWLM హైయర్ సెకండరీ స్కూల్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ లక్షిత్ సాయి ఫ్రమ్ విద్యాలయ స్కూల్. ఏం చేయబోతున్నావు? చెప్తా చెప్తా. స్టేజ్ మీదకి వెళ్ళగానే నేను చెప్పింది భయపడకుండా చెప్పాలి, ఓకేనా? అందరూ నేనే వెంకటేశ్వర స్వామి అని నమ్మకపోతే గోవింద గోవింద. రే కోడి మళ్ళీ వచ్చింది రా, బకెట్ నీళ్ళు తీసుకురండి. మళ్ళీ స్టేజ్ మీద సూసు పోసేస్తుంది. పోరా. రే ఎక్కడికి రావెళ్తున్నావు? కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మేడం. ఆల్రెడీ స్కూల్ పరువు తీసావు, మళ్ళీ తీస్తావా ఏంటి? ఈసారి కరెక్ట్ గా పర్ఫామ్ చేస్తాను మేడం. ఏదో ఒకటి చేసి చావు పో. నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్రీరంగం శ్రీనివాసరావు ఫ్రమ్ AWLM హైయర్ సెకండరీ స్కూల్.
కలత చెందకు. వాగ్దేవినైనా నాకు నీ మనోవేదన తెలుసు. ఈ క్షణమే నీకు వాక్కుని ప్రసాదిస్తున్నాను. ఏది ఒక్కసారి మాట్లాడు, అక్షరమాలను వల్లించు. నీ మాటలు వినడానికే నీ వద్దకొచ్చాను. తేనెలకు తెలుగు పదాలను పలుకు కుమారా. సభికులారా, శ్రోతలారా, నా నమస్సుమాంజలు స్వీకరించండి. ఈరోజు విద్యార్థులు ఈ మారువేషపు పోటీలో తమకున్న కల్పనా చాతుర్యాన్ని ప్రదర్శించి తారాస్థాయిని చేరుకోవడం నా కళ్ళారా చూశాను. బహుమతి ఇవ్వాలి అనుకుంటే ఇక్కడున్న ప్రతి విద్యార్థికి బహుమతి ఇవ్వాల్సిందే. కానీ ఒక విద్యార్థి వేదిక మీదకు వచ్చేటప్పుడు మీరందరూ ఎగతాళి చేసి నవ్వారు. ఆ విద్యార్థి నత్తి వల్ల సరిగ్గా మాట్లాడలేని విద్యార్థి. అయినా ఆ విద్యార్థి ఎంతో ధైర్యంతో వేదిక మీదకొచ్చి పోటీలో పాల్గొన్నాడు. తన బలహీనతను సైతం బలంగా మార్చుకున్న శ్రీరంగం శ్రీనివాస్కే ఈ పోటీ యొక్క ప్రథమ బహుమతి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక్కడికి విచ్చేసిన అధ్యాపకులకు తల్లిదండ్రులకు నేను ఒక విషయాన్ని విన్నవించుకుంటున్నాను. నతి అనేది శారీరక రుగ్మత కానే కాదు, మానసిక రుగ్మత అని తెలుసుకోండి. ఎవరికైనా ఏదైనా చిన్న లోపం ఉన్నా కూడా దాన్ని పెద్దది చేసి హేళన చేయకండి. ఈ బహుమతిని అతనికి ఇవ్వడానికి ఒకే ఒక కారణం ఉంది. శ్రీరంగం శ్రీనివాస్ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుచున్నాడు. ఫస్ట్ టైం కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి విన్ చేసి కప్పు గెలుచుకున్నాను. అందరికీ చెప్పాలని ఆశగా ఉంది, కానీ అమ్మని తలుచుకుంటే భయంగా ఉంది. ఇది తెలిస్తే తెలుస్తుంది. అందరికీ చెప్పాలి అంతే కదా దైవమ్మ. ఎక్కడికి? అందరికీ చెప్పాలి అన్నావు కదా.
గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ టుడే? గుడ్ మ్యామ్. గుడ్ గుడ్. గో టు క్లాస్. హ్యావ్ ఎ నైస్ డే. సో స్వీట్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. కూర్చోండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎవ్రీబడి క్లాప్ ఫర్ శ్రీను. కంగ్రాట్స్ రా. వెరీ గుడ్ రా. వెరీ వెరీ గుడ్. ఎవ్రీబడి టేక్ అవుట్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ప్లీజ్. ఈ రోజు మనం చదవబోయేది పేజ్ నంబర్ 23, యూనిట్ 3, లిటిల్ బై లిటిల్. లిటిల్ బై లిటిల్ ఆన్ అకౌంట్ సాడ్ యాజ్ ఇట్ స్లోలీ షాంక్ ఇన్ ఇట్స్ మోసీ బెడ్. Bhushan, next. Downward it sent out a thread-like root. Up in the air sprang a tiny shoot. Na daivane chadu manandi. Day by day and year by year, little by inka chaalu kurcha manandi. Na daivane chadu manandi. Srinu, read it. Little by little on a account said as it slowly sank in mossy bed. I am improving every day. Hide and dip in the earth away. Little by little each day it grow. Little by little it sipped the dew. Very good. Everyone clap for Srinu. Very good. Very good, Ra. Very good. Hey, Srinu ki magic tells telsa. Already main friends ayipoyama. Enduku over ga build up istunna? Hey, Srinu ki nijangane magic tells telsa. నాకు కూడా మ్యాజిక్ చేసి పెద్ద ఐస్ క్రీమ్ తెచ్చిచ్చారు తెలుసా? నీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పు, మ్యాజిక్ చేసి తెచ్చిస్తారు సీను. అయితే మేము ఆడుకోవడానికి ఒక బాల్ తెమ్మని చూద్దాం. ఆల్రెడీ పాకెట్ లో పెట్టుకుంటుంటాడు రా. వరేదని పెద్దదిగా అడగండి. ఏది ఒక బ్యాట్ తీసుకుంటా చూద్దాం. నిజంగానే మ్యాజిక్ తెలుసురా. రే అవునురా, నీకెలాగరా ఇలాంటి మ్యాజిక్ అంతా తెలుసు? నేను విషయం చెప్తాద్దని ఎవరితోనే చెప్పకూడదు. ప్రామిస్. ఏంటి? నాకు కర్ణ అనే ఒక భూతం ఫ్రెండ్ గా ఉంది, అదే ఈ మ్యాజిక్ లని చేస్తుంది. నేను మా ఇంట్లో రాత్రి 2 గంటలకి ఒంటరిగా సుసుకెళ్తాను. నా దగ్గరే భూతం అని కథలు కొడుతున్నావా? నిజంగానే నాకు కర్ణ అనే ఒక భూతం ఫ్రెండ్ గా ఉంది. కావాలంటే మీరే చూడండి. కర్ణ, కర్ణ రా. ఎవరు భయపడకండి, దైవానికి ఫ్రెండ్స్ అంటే నాకు కూడా ఫ్రెండ్స్. చూడండి ఎవరో కూర్చొని ఉన్నారు. అవును, రండి వెళ్ళి చూద్దాం. ఏంటి మమ్మ చేస్తున్నావు? చూస్తే కనపట్లా, గాలిలో ఉండుతున్నాను. అయితే నాకు ఇవ్వు చూద్దాం. ఏంటి
వచ్చావా? దారాలు వస్తున్నాయి. వీటిని ఆమ్స్ట్రాంగ్ వచ్చినప్పుడు వండాను, ఇప్పుడు మీరు వచ్చారు. ఎలా అడగాలి నా దైవాన్ని? నా దేవుడు నన్ను ఈ చర్మ కడిగేటట్టు లేదు. నన్ను అవమానించిన వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు, టీచర్లు బాగా మాట్లాడుతున్నారు, అందుకే ఇదంతా నీ వల్లే. సరే కానీ నీకు ఏం కావాలో చెప్పు, నేను చేసి పెడతాను. ఏం కావాలో అడుగు, ఎందుకలా చూస్తున్నావు? నేను నా కింగనియాని చూడాలి. కింగనియానా? ఎవరది? నా కొడుకు దైవం. ఒక్క క్షణం కూడా వనవదులు ఉండలేను నేను. నా కింగనియాకి 3000 సంవత్సరాలుగా దూరం అయ్యాను. వాణ్ణి ఎప్పుడు చూస్తానా? మనసు విలవిల్లాడుతుంది. నా కింగనియాతో ఒక్కసారి మాట్లాడాలి దైవమ్మా. అప్పుడు నాతో ఎందుకున్నావు కర్ణా? లోకానికి వెళ్ళచ్చు కదా. ఉన్న బలంగా నేను మా లోకానికి వెళ్ళలేను దైవమ్మా. విడుదలైన 48 రోజుల్లోక నా శిలలో ఉన్న మంత్రాన్ని నువ్వు చెప్తే మాత్రమే నేను మా లోకానికి వెళ్ళగలను. అలా జరగకపోతే కాల్లో కలిసిపోయి నేను చెప్తాను. ఏమంత్రమో చెప్పు, నేను చెప్తాను. చదివేస్తాను. ఏం చేస్తున్నావు? అయ్యయ్యో, ఇలా చేస్తే నత్తి రాదని యూట్యూబ్ లో చూశాను, అందుకే. పోత దైవమ్మా, నీకు నొప్పిగా ఉంటుంది. అందరూ నన్ను కష్టపెట్టినప్పుడు నాకు నొప్పి పుట్టింది, కానీ ఇప్పుడు కష్టంగా ఉంది కానీ నొప్పి లేదు. నాన్నని మిస్ అవుతే ఎంత పెయిన్ గా ఉంటుందో నాకు తెలుసు. నాలాగే కదా కింగనియా కూడా ఎంత పెయిన్ అనుభవిస్తున్నాడు. నేను డెఫినెట్ గా మంత్రాన్ని చెప్పేస్తాను, నువ్వు నీ లోకానికి వెళ్ళిపోవచ్చు. ఏంటమ్మా? ఏం చేస్తున్నావురా? ఎవరితోనా మాట్లాడావు? అమ్మా, హోంవర్క్ చదువుతూ రాస్తున్నానమ్మా. కాదు, నువ్వు వేరేదో మాట్లాడావు. అదే లేదు చూపి,
ఏంటి డల్గా ఉన్నావు? అది కాదే, రానరాను వాడి యాక్టివిటీస్ లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అవునా? ఒంటరిగా ఉంటున్నాడు, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, నిద్రలో కలవరిస్తున్నాడు, ఏదో నా నుంచి దాస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నువ్వేం దిగులు పడకు, అంతా సర్దుకుంటుంది. శ్రీను రాలేదా? లేదు, వాడు ట్యూషన్ వెళ్ళాడు. సారీ, తప్పుగా అనుకోకండి. ఎందుకు? అది ఇంతకాలం శ్రీనుని తప్పుగానే అర్థం చేసుకున్నాను. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో విన్ అయ్యి స్కూల్ మొత్తాన్ని వాడి వైపు తిప్పుకున్నాడు. ఇంత టాలెంట్ ఉన్న అబ్బాయిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐ ఫీల్ సో గిల్టీ ఫర్ ఇట్. ఐఎమ్ సో సారీ మేడం. బై హార్ట్ చెప్తున్నాను, శ్రీను వల్లే మా స్కూల్కి ఎంతో పేరు వచ్చింది. ఓకే మేడం, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్ బాయ్. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో విన్ అయ్యి స్కూల్ మొత్తాన్ని వాడి వైపు తిప్పుకున్నాడు. ఇక మీద ఏ పని చేసినా సరే అమ్మ. చెప్పలేకపోతున్నాను, నేను కాకుండా ఇంకెవరైనా నిన్ను తాకుంటే ఆ మంత్రాన్ని చెప్పి నువ్వు నీ లోకానికి వెళ్ళి చూసుండొచ్చు కదా. నేను నిన్ను తాకి పెద్ద తప్పు చేశాను, నేను నిన్ను తాకుండా కూడదు. ఐఎమ్ సారీ సారీ. సీను, ఎక్కడికి వెళ్ళావురా? ఆడుకోవడానికి వెళ్ళానమ్మా. ఎక్కడికి వెళ్ళి ఆడుకున్నావు? సీను, నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు. నేను మీ అమ్మని రా, మర్యాదగా నిజం చెప్పు. నేను నిజమే అమ్మా చెప్తున్నాను. నిజమే కదా? సీను, నీకు అమ్మ ముఖ్యమా భూత ముఖ్యమా? అమ్మా ప్లీజ్ అమ్మా. నీకు అమ్మ ముఖ్యమా భూత ముఖ్యమా? అమ్మా ఎందుకు అలా చేస్తున్నావు చెప్పు. నన్ను పోమని చెప్పు, పోమని చెప్పు, చెప్పు, పోమని చెప్పు, పోమని చెప్పు, 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 చెప్పు. నేను వెళ్ళిపోతాను. ముందు దాన్ని పంపించి చెప్పు.
ఆ దైవాన్ని కొట్టద్దాం, నేను వెళ్ళిపోతాను. భయపడకండి, చిన్న ఆపరేషనే. మార్నింగ్ అడ్మిట్ అయ్యి ఆపరేషన్ అయిపోయాక ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆపరేషన్ చేస్తే స్టామరింగ్ క్యూర్ అవుతుంది. ఆపరేషన్కి ఓకేనండి, సీను బాగా మాట్లాడతాడు. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు డాక్టర్? పొద్దు నుంచి నువ్వు ఏం తినలేదు, ఒట్టి కడుపుతో పడుకోకూడదు. నా మాట విను, గుడ్ బాయ్స్ ఇలా చేయరు. శీను, అమ్మేం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది. కొంచెం తినరా నానా. నువ్వు అసలు నిజమైన డాక్టరేనా? నిన్ను నమ్మే కదా నా కూతురు నీ దగ్గర ట్రీట్మెంట్కి తీసుకొచ్చాను. కోపపడకండి, కాస్త నిదానంగా మాట్లాడండి. నిదానంగా ఎలా మాట్లాడమంటావయ్యా? ఆపరేషన్ చేస్తే నత్తి నయం అవుతానా? నత్తిగా మాట్లాడినా నా కూతురు బాగానే మాట్లాడేదయ్యా. ఆపరేషన్ చేసి నా కూతురిని మూగదారి చేసావు కదా. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా. ఎలా ప్రశాంతంగా మాట్లాడమంటావయ్యా? ఇదిగో జరిగింది ఏదో జరిగిపోయింది. సార్ వీడే సార్. అరెస్ట్ మేడం. ఎవరు మేడం మీరు? వాడు మా అబ్బాయి సార్. బాగా చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు డాక్టర్ ఎవరు, హాస్పిటల్ జెన్యూనిటీ ఏమిటి, వీటి గురించి ఎంక్వైరీ చేయరా? కొంచెం లేట్ అయి ఉంటే మీ అబ్బాయి జీవితమే నాశనం అయిపోయింది. పెద్ద తప్పు చేశాను దీపా. అదే ఏం జరగలేదు కదే, దాని గురించి ఎందుకు ఫీల్ అవుతున్నావు? సీను బాగా మాట్లాడాలని ఇలా చేశాను, కానీ ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు. నేను ఒక సజెషన్ ఇస్తాను, వింటావా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నత్తి ప్రాబ్లం ఉన్న వారికి మెడిసిన్ ఇచ్చో లేదా ఆపరేషన్ చేసో క్యూర్ చేయడం ఇంపాసిబుల్.
దీనికోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టడం, టైం స్పెండ్ చేయడం అంతా టోటలీ వేస్ట్. ఆ అబ్బాయి తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకుని మాట్లాడితేనే వాడు బాగా మాట్లాడగలడు. మనం చేయాల్సింది ఏంటంటే ముందు వాడిని మాట్లాడనివ్వాలి, వాడు మాట్లాడేది ఓపిగా మనం వినాలి. రే అమ్మ ఏం చేసినా నువ్వు మంచి కోసమే చేస్తుందిరా. నన్నెవరు ఏడు చేయకూడదు అనుకున్నావే, కానీ నువ్వు మాట ఎప్పుడు విన్నావు? నేను మాట్లాడితేనే పది ఆప్షన్లు ఇస్తావు. బ్రెడ్ ఉంది, పపాయా ఉంది, బనానా ఉంది, బిస్కెట్ ఉంది. టెల్ మీ వాట్ యు వాంట్. కానీ అబోధం, నేను మాట్లాడించింది నా మాటలు మొత్తాన్ని శ్రద్ధగా వింటుంది. ఒకే ఒకసారి కాంపిటీషన్ లో వాడాను, ఏం చేయదని చెప్పాము, నేను ఏమీ చేయలేదు. కానీ అబోధం, నీ వల్ల అవుతుంది, నీ వల్ల మాత్రమే అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిందమ్మా. ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఎక్కడ ఓడాను అక్కడే గెలిచానమ్మా. లైఫ్ లో ఫస్ట్ టైం విన్ చేశానమ్మా. నేను హేర్ చేసిన వాళ్ళని ఫ్రెండ్స్ చేసింది, టీచర్స్ దగ్గర మంచి పేరు తెచ్చింది, ఇంకా చాలా చేసిచ్చిందమ్మా. ఆ రోజు ఆ దొంగల నుంచి నేను కాపాడింది కూడా పోతున్నా అమ్మా.
దోషానికి గురై నేను మరణిస్తాను. ప్రపంచ తెలుగు మహాసభలలో వక్తృత్వ పోటీలో పాల్గొనడానికి విచ్చేసిన విద్యార్థులందరికీ స్వాగతం. గులాబీ చెంగలు వకుండ నంది, కానేరు గన్నేరు సూర్యకాంతి, ఎరగలు వచెంగలు వంతి, దాతుర సీతమల్లి గుండుమల్లి, కలువ లత నమలి, దేవగన్నేరు రజనీకంద కాగిత పువ్వు, తంగేడు తురాయి కవర, రేల సన్నజాతి సొగసు, గేదిగా కేటకి కోష్టం, కనకాంబరం కాంచనం చంపకం, గురివింద నీలంబరం కనకాంబరం, గురించి సంపెంగ రేరాణి, ఉమ్మెత్త తెల్లజుమకి శంకపు, కడప కౌకి చంద్రకాంత, బిల్లగన్నేరు రత్నగంధి మగబీర, గురించి కుంకుమ గుర్రాయ, మొగలి తామర బంతి, నాగపు పారిజాతం పాలతీగ, అతిపతి సముద్రపాల చంద్రముఖి, రాతిమల్లి గుండుమల్లి మల్లెముగ్గ, నల్ల పసుపు సీమ చముండి నాద మనోహరి, శీక్రగల్పు పులిగంప పెట్టు, గురించి శంఖం కనకాంబరం, కెండ కమలం చందనం, మందార సంపెంగి, ఈ పుష్పాలన్నీ తీసుకుని నాకు జన్మనిచ్చిన తండ్రికి తల్లికి, తేనెలకు తెలుగు భాషకి సమర్పించిన ప్రసంగాన్ని మొదలు